హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో నేను మీ ముందరికి నేషనల్ మీడియా చేసిన సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా మీ ముందర ఉంచబోతున్నాను. ఇందులో ఆల్మోస్ట్ ఒక 11 మేజర్ సర్వే రిపోర్ట్లు అయితే ఉన్నాయి. ఇది నార్మల్ ఛానల్స్ చేసినవి కాదు, నేషనల్ లెవెల్ మీడియాలో చేసిన ఛానల్స్ అన్నమాట ఇవన్నీ కూడా, సర్వేలన్నీ కూడా. సో ఇందులో మనం చూసుకోవచ్చు, మనం లెఫ్ట్ సైడ్ ఇండియా టీవీ, సీ వాటర్స్, టైమ్స్ నౌ, లోక్పాల్, జన్మత్ పోల్, డెక్కన్ 24/7, ఫస్ట్ స్టెప్, పరద్దాస్, అలాగే పొలిటికల్ క్రిటిక్స్, అలాగే ఇంకా చాలా సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందర చూపోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా సర్వే రిపోర్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొట్టమొదటిది వచ్చేసరికి మనం చూసుకోవచ్చు ఇండియన్ టీవీ. సో ఈ ఇండియన్ టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో ఏం తేలింది అన్నది చెప్తాను. సో ఇక్కడ కొన్ని ఛానల్స్ వచ్చేసి ఎంపీ సర్వే రిపోర్ట్స్ అయితే ఇచ్చారు, కొంతమంది అసెంబ్లీ సర్వే రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ ఇండియన్ టీవీ సిఎన్ఎక్స్ సర్వే రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ మెజారిటీతో గెలుస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎంపీ స్థానాల వైజ్ అయితే ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 18, టీడీపీ జనసేన పొత్తులో ఉన్న పార్టీకి 7 స్థానాలు వచ్చాయనే అవకాశాలు ఉన్నాయని అయితే వీళ్ళు ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇండియన్ టీవీ సిఎన్ఎక్స్ సర్వే అన్నమాట. ఇక మనం నెక్స్ట్ సర్వేలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ నెక్స్ట్ సర్వేలో ఏంటి అంటే ఇది కూడా ఇండియా టుడే కి సంబంధించింది. ఇండియా టుడే అంటే సీ వాటర్ సర్వే అని చెప్పుకోవచ్చు. ఇదైతే క్లీన్ రివర్స్ ఉంది. ఇక్కడ టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ టీడీపీకి 17 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే పర్సంటేజ్ల వైదిగా చూసుకుంటే టీడీపీకి 45% ఓట్ షేర్ వస్తుంది, వైఎస్ఆర్సీపీకి 41.1% ఓట్ షేర్ వస్తుంది అని అయితే ఇండియా టుడే సీ వాటర్ సర్వే ద్వారా అయితే మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గనక టైమ్స్ నౌ సర్వే అన్నమాట. టైమ్స్ నౌ సర్వే అయితే అసలు ఇది వన్ సైడెడ్ సర్వే అనే చెప్పుకోవచ్చు. ఇంకా వైఎస్ఆర్సీపీకి 26 స్థానాలు ఉంటాయి, 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని, 0 నుంచి 1 స్థానం టీడీపీ కైవసం చేసుకుంటుందని, జేఎస్పీ అంటే జనసేన పార్టీకి 0 స్థానాలు వస్తాయని అయితే వీళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో అన్నది మనం అయితే వేచి చూడాలి. ఇది టైమ్స్ నౌకి సంబంధించిన సర్వే అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ఇది పొలిటికల్ క్రిటిక్స్కి సంబంధించిన సర్వే. ఇది కూడా ఆల్మోస్ట్ వన్ సైడెడ్ సర్వే అనే చెప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి 26 స్థానాలు ఉంటాయి, అందులో 21 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయని, అలాగే మిగతా 3 స్థానాలు టీడీపీ జనసేన పొత్తులో ఉన్న పార్టీకి వస్తాయని అయితే పొలిటికల్ క్రిటిక్స్ ఛానల్ అయితే చెప్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక జన్మత్ పోల్స్ అనమాట. సో వీళ్ళు అసెంబ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చేసినట్టు కనిపిస్తుంది. ప్రీవియస్ అయితే వైఎస్ఆర్సీపీకి 155 స్థానాలు ఉంటే, ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి 116 నుంచి 118 స్థానాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అంతేకాదు టీడీపీ జనసేన పార్టీకి ఇంతవరకు 23 ఉంటే 46 నుంచి 48 స్థానాల వరకు వస్తాయని జన్మత్ పోల్స్ అయితే వివరిస్తుంది. ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గనక డెక్కన్ 24/7 ఛానల్ అయితే ఎవరికి ఎంత ఓట్ పర్సంటేజ్ ఉందని అయితే ఇక్కడ క్లారిటీగా చెప్పారు. అంతేకాదు వీళ్ళ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు, ఎంత పర్సంటేజ్ రావచ్చు, ఎన్ని సీట్లు రావచ్చు అన్నది కూడా క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు మొత్తం తీసుకున్న శాంపిల్స్ 392,000 శాంపిల్స్ అంట. అండ్ ఇందులో వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా 51% ఉందని అయితే చెప్తున్నారు. ఇక టీడీపీ జనసేన పార్టీకి 46%, అలాగే అదర్స్కి 3% ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీ జనసేన పార్టీకి 1.5% ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయని అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సీట్ల పరంగా 100 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుందంట డెక్కన్ 24/7 ప్రకారం. అలాగే టీడీపీ జనసేన అలయన్స్కి 65 నుంచి 75 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుందంట. ఇంకా మనం చూసుకోవచ్చు అదర్స్కి 0 నుంచి 3 వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పారు. వీళ్ళైతే కొంచెం యునిక్గా మొత్తం అన్ని డీటెయిల్స్ ఒకటే ఇమేజ్లో అయితే షేర్ చేసినట్టుగా కనిపిస్తుంది డెక్కన్ 24/7కి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక లోక్పాల్ సర్వే, ఇందులో అంత క్లారిటీగా ఉన్నట్టు అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే నెట్లో కూడా మనకి చాలా తక్కువ డేటా అయితే కనిపించింది. ఇది చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసి అయితే చెప్తున్నాను. దీనికి సంబంధించి లోక్పాల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి 17 స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు, బీజేపీకి 1 స్థానం
వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ లోక్పాల్ సంస్థ అయితే చెప్తుంది అంట. ఇది కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మంచిగా చెప్పినట్టయితే కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టైమ్స్ నౌ నవ భారత్ సర్వే అనమాట. ఈ టైమ్స్ నౌ నవ భారత్ సర్వే కూడా కంప్లీట్ వన్ సైడెడ్ గా వైఎస్ఆర్సీపీకి మొత్తం 24 నుంచి 25 స్థానాలు తెచ్చుకుంటుంది అని అయితే చెప్తుంది ఎంపీ స్థానాల పరంగా. మరి ఇంత వన్ సైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అన్నది అయితే మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్. ఇది ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ అవుతుంది, ఇక్కడే కాదు చాలా చోట్ల అయితే దీనికి బాగా హైలైషన్స్ అయితే వచ్చాయి. సో ఇది అదే విధంగా ఏకంగా 56% మంది ప్రజలు వైఎస్ఆర్ జగన్ని వచ్చేటట్టు చూస్తున్నారు అనేది చెప్పారు. అలాగే 37% టీడీపీ, 7% జనసేన పార్టీ ఉన్నట్లయితే కనిపిస్తుంది అని అయితే చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే 56% వైఎస్ఆర్సీపీ ఉంటే టీడీపీ జనసేన రెండు కలిపి ఆల్మోస్ట్ 44% ఉన్నట్లయితే కనిపిస్తుంది. అండ్ అంటే ఇంకా మిగతా పార్టీలు ఏం లేనట్టయితే కనిపిస్తుంది. వీళ్ళైతే అట్లా ఇచ్చారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళైతే. సో ఇక మనం నెక్స్ట్ చూసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనమాట. ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అయితే చాలా చోట్ల బాగా హైలైట్ అయిన సంస్థ అని చెప్పుకోవచ్చు. దీని ఇది ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ లో కూడా వైఎస్ఆర్సీపీకి 50.10% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతే ఆపోజిట్ ఎలియన్స్ కి 43.12% వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే అదర్స్ బీజేపీ కాంగ్రెస్ కలిపి 2.08 వస్తాయని అయితే చెప్తున్నారు. అలాగే ఇందులో కొన్ని ఓట్లు అయితే డిసైడ్ అవ్వలేదు అంట, అది 4.7% ఉందని అయితే చెప్తున్నారు. ఇంకా ఓవరాల్ గా వీళ్ళు సీట్ల పరంగా అయితే వైఎస్ఆర్సీపీకి 113 సీట్లు, అలాగే అసెంబ్లీ టు ఫేస్ టాప్ కాంపిటీషన్ 16 more seats, ఇట్ విల్ లూజ్ 46 seats. అంటే వైఎస్ఆర్సీపీ అయితే ఫ్రేమ్ చేస్తుందని చెప్తున్నారు, కానీ 46 సీట్లు పోగొట్టుకుంటుంది అని అయితే చెప్తున్నారు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ఇది టైమ్స్ నౌకి సంబంధించిందే, కాకపోతే ఇది మ్యాట్రిస్ అన్న సంస్థతో కలిపి చేసింది అనేది చెప్పుకోవాలి. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చినట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ 47.6 ఓట్ షేర్ తో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్తున్నారు. అంతేకాదు జనసేన టీడీపీ పార్టీ అలయన్స్ కి 44.4% ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ నేషనల్ మీడియాలకు సంబంధించి మేజర్ 11 నేషనల్ మీడియాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే 10 నేషనల్ సర్వే రిపోర్ట్స్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే ఒకే ఒక్క సీ వాటర్ సర్వే తప్ప మిగిలిన అన్ని కూడా వైఎస్ఆర్సీపీయే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పరచుకోబోతుంది 2024 అని అయితే తెలియజేస్తున్నారు. సో ఇలాంటి సర్వే రిపోర్ట్స్ అన్నిటిని కూడా నేను మా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఇలాంటివి కనుక నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.